మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని రామేపల్లి గ్రామానికి చెందిన సల్లా షేక్లు వరి పొలంలోకి మిడతలు రావడం పట్ల రైతులు ఆవేదనకు గురయ్యారు. అనంతరం వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారిని సంప్రదించగా వ్యవసాయ మండల అధికారి మాలతి షేక్లు పొలాన్ని సందర్శించి రైతులకు సూచనలు చేయటం జరిగింది. రైతులందరూ మూకుమ్మడిగా పొలం గట్ల పైన రాత్రిపూట మంటలను ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా పొలం గట్లు శుభ్రంగా ఉంచుకోవాలని రైతులకు ఆమె తెలిపారు. మిడతలు వారి ఆకులను సి ఆకారంలో కట్ చేస్తూ తినడం జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. మిడతల ఉధృతి పొలంలో ఎక్కువగా ఉన్నట్లయితే మలాథియన్ 96% 2 ml మందును లీటర్ నీటిలో కలిపి పై విధంగా పిచికారీ చేయవలనని రైతులకు వ్యవసాయ మండల అధికారి మారుతి తెలియజేశారు.